తరతరాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని కర్ణాటకలో ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో మరింత నష్టం కలుగుతుందని రాయలసీమ తెలంగాణ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జలయుద్ధాలు జరగవచ్చని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తే దూరాభారం వల్ల సీమవాసులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. గ్రేటర్ రాయలసీమ ఏర్పాటైతే ధనిక రాష్ట్రమవుతుందని కొందరనగా రాయలసీమను తెలంగాణలో కలిపితే నీటి సమస్య ఉండదని మరికొందరు పేర్కొన్నారు. ఎగువ భద్రపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదకపోవడం దారుణమన్నారు. కర్నూలులో సోమవారం నిర్వహించిన రాయలసీమ కర్తవ్య దీక్షా కార్యక్రమంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కర్నూలు అనంతపురం కడప ప్రాంతాలకు నీళ్లు అందవన్నారు. సీమలో ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిర్మించారని సీమకు రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్రాలు తీసుకువెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని విడగొట్టాలని కొందరు చూస్తున్నారని దానిని సహించేది లేదన్నారు. తాము రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకే కట్టుబడి ఉన్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లు పరిశ్రమలు ఉపాధి కోసం ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు కలిసి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటైతే దేశంలోని ధనిక రాష్ట్రమవుతుందని చెప్పారు. నీళ్లిస్తే దేశానికే అన్నం పెడతామన్నారు. రాయలసీమ రాష్ట్రం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మనకున్నటువంటి విద్యాలయాలు కూడా ఈరోజు అనేక పెరిగాయి. మన పిల్లలు చదువుతున్నారు. ఈరోజు ప్రతి ఇంటా కూడా చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు అంతకుముందంటే ఏదో హైదరాబాద్కు అమ్మఇండుగా ఉందిలే, ఎటో ఒకటి పోయి బతుకుంది. ఈరోజు మనం పరరాష్ట్రం అయినాం. ఈరోజు నేను అడుగుతున్నానండి మిమ్మల్ని, మన బిడ్డలు కానీ మనం కానీ ఎవరైనా కూడా ఇటువైపు పోతున్నామా? తూర్పు వైపు ఇటు హైదరాబాద్ అన్న పోతున్నారు, లేకపోతే అటు మెడ్రాస్ అన్న పోతున్నారు, ఆ దగ్గర వాళ్ళు లేకపోతే ఇటు బెంగళూరు అన్న పోతున్నారు. తప్పిస్తే ఏది బ్రతుకుదేరు కొరకు వలసలు పోతున్నటువంటిది కూడా పరిస్థితి కూడా అదే. మరి ఈ దుర్భర పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే మన రాష్ట్రం మనం సాధించుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు ఇంకెక్కడా లేవని కూడా మనం చేస్తున్నాము. అరుదైన ఖనిజాలు కూడా మన దగ్గర ఉన్నాయి. మన ఖనిజాలు ఎక్కడో తీసుకుపోయి ఈరోజు అక్కడ ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అటువంటి పరిస్థితి కాకుండా మన ప్రాంతంలో మనం ఇక్కడే ఇరుండే ఇండస్ట్రీస్ పెట్టుకుంటే మన బిడ్డలందరికీ కూడా ఇక్కడే భవిష్యత్తు ఉంటుంది, ఇక్కడే వాళ్ళకి ఉపాధి జరుగుతుంది, ఇక్కడ సంపద పెరుగుతుంది. ఆ విధంగా తీసుకున్నా కూడా మనం అందరికంటే ముందుంటామని మనం చేస్తున్నాను. కాబట్టి మనం విడిపోతే అతి తొందరలో బాగుపడి దేశంలో ఒకటాయమానంగా నిలబడేటువంటి రాష్ట్రం మందే అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. అంత లాంగ్ కోస్ట్ వచ్చినప్పుడు కూడా